ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మహిళలు చిన్నారులకు కూడా పరిస్థితి ఏమిటి అని అంటే రాష్ట్రంలో చూస్తే ఎప్పుడు చూడని విధంగా జరుగుతూ ఉంది. 110 మంది మహిళల మీద చిన్నారుల మీద అత్యాచారాలు ఈ 5.5 నెలల్లోనే. ఇందులో 11 మంది చనిపోవడం కూడా జరిగింది. నిన్న కూడా 3 ఇన్సిడెంట్లు జరిగాయి. రాష్ట్రంలో ఈ 5.5 నెలల కాలంలోనే ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా 177 హత్యలు జరిగాయి. 500కు పైగా హత్యాయత్నాలు జరిగాయి ఈ 5.5 నెలల కాలంలోనే. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 110 మంది మహిళలు చిన్నారుల మీద అత్యాచారాలు లైంగిక దాడులు జరిగాయి. 11 మంది చనిపోవడము జరిగాయి. ఇంతమందిపై దాడులు జరుగుతూ ఉన్నా, మహిళలపై అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. బడ్జెట్ చూస్తే నీది మోసం అబద్ధం, అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిన పరిస్థితులు. పిల్లలకు సంబంధించిన ఫీజు రీఎంబర్స్మెంట్ ఇంతవరకు ఇలా పిల్లలు రోడ్డెక్కుతున్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించిన నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించిన బకాయిలు ఇంతవరకు 2,300 కోట్లు దాటాయి, వాళ్ళు రోడ్డెక్కుతున్నారు. పట్టించుకునే పరిస్థితి లేదు. 104, 108 ధర్నా చేస్తూ ఉన్నారు. అతలాకుతలమవుతా ఉన్న పరిస్థితుల్లో నీ సూపర్ 6 ఒక మోసం, సూపర్ 7 ఒక మోసం, నీ బడ్జెట్ ప్రజెంటేషన్ ఒక మోసం, రోజు డైవర్షన్ టాపిక్స్. ఇలాంటి పరిస్థితులు నిన్ను ప్రశ్నిస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా 680 మందిపై సోషల్ మీడియా యాక్టివిస్టులపై నువ్వు నోటీసులు ఇస్తావు. 147 మంది మీద కేసులు పెట్టావు. 49 మందిని అరెస్ట్ చూపించావు. నీ చంద్రబాబు నేను ఒకటి అడుగుతున్నా, ఇదిగో నీ మోసం. ఎన్నికల వేళ నువ్వు చెప్పినావు ఇది చేస్తాను అని. ఇదిగో నీ సూపర్ 6, దీనికి కావాల్సిన బడ్జెట్ ఇది 74,000 కోట్లు. నువ్వు చేసినది మోసం కాదా? నువ్వు చెప్పినది అబద్ధం కాదా? నీ మీద 420 కేసు పెట్టకూడదా? ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది కాదా అని నేను ట్వీట్ పెడతా ఉన్నాను. నా ఎమ్మెల్యేలు, కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు అందరూ ట్వీట్లు పెడతా ఉన్నారు, పెట్టబోతున్నారు. మా పార్టీకి సంబంధించిన అందరూ కూడా ట్వీట్ పెట్టి నీ మీద ఎందుకు 420 కేసు పెట్టకూడదు, నువ్వు చేసినది మోసం కాదా అని వైఎస్ఆర్సిపికి సంబంధించిన ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తూ ఉన్నాను. ఈ రెండు కూడా ఇదే మాదిరిగానే పెడుతూ ట్వీట్ చేయండి. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాపు, యూట్యూబ్ అన్నిట్లోనూ పెట్టండి. ఎంతమంది నేను అరెస్ట్ చేస్తాడో చూద్దాం. అరెస్ట్ చేయడానికి ఏదైనా ముందుకొస్తే ఫస్ట్ నా దగ్గర నుంచి స్టార్ట్ చేయమని చెప్తున్నా. నీ మేనిఫెస్టోలో ఇవన్నీ లేవా? నీ బడ్జెట్ ఇది కాదా? నీ బడ్జెట్లో కేటాయింపులు, వీటికి సంబంధించిన కేటాయింపులు ఇవి ఉండాల్సింది కాదా? మరి ఎందుకు కేటాయింపులు చేయలేదు? చేయనందుకు, మోసం చేసినందుకు, అబద్ధాలు చెప్పినందుకు నీ మీద 420 కేసు ఎందుకు పెట్టకూడదు అని ప్రశ్నిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరం కూడా ట్వీట్ చేయబోతున్నాం.